अनिता गारु प्रभुत्व भूमि प्रभुत्वानिके अम्मेसिन गनुरालु ఆవిడ కూడా కబ్జాల గురించి మాట్లాడుతున్నారు ఈ రోజు అలాగే హుద్హుద్ తుఫాను వస్తే విశాఖ ప్రజలందరూ అల్లాడిపోయిన పరిస్థితిలో విశాఖ ప్రజల బాధను పట్టించుకోకుండా కబ్జాలకు కావాల్సిన రికార్డ్స్ తారుమూరు చేసే పనిలో ఉన్నారు మీరు ఆ రోజు మీరా కబ్జాల గురించి మాట్లాడుతూ ఉన్నారు నిజంగా చెప్పాలంటే ఇలాంటి మొట్టడలు మరి మీ గీతం కాలేజ్ మీ పార్టీకి చెందిన గీతం కాలేజ్ లో ఎంత ఆక్యుపేషన్స్ ఉన్నాయి దాన్నెందుకు ఈ రోజు ముట్టడించట్లేదు అలాగే అయ్యన్న పాత్రి గారు మీకు ఒకటి ప్రశ్నిస్తూ ఉన్నాను ఆ రోజు మీరే ప్రెస్ మీట్ మరి పెట్టి మరి చెప్పారే తెలుగుదేశం పార్టీ నాయకులే కబ్జాలకు గురి చేస్తున్నారు మొత్తం కబ్జాల్లో తెలుగుదేశం పార్టీ ఆక్రమణలో విశాఖపట్నం ఉంది అనేసి ఆ భూములన్నిటి మీద మీరు మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ రోజు ముట్టడి చేయొచ్చు కదా ఎందుకు మీ చంద్రబాబు నాయుడు గారి ఇల్లే కరకట్టాలను ఆక్రమించి కట్టించి ఉన్నారు మరి దాని మీద ముట్టడి చేయొచ్చు కదా మీరు దానికి మొట్టడి చేయొచ్చు కదా ఈ రోజు అది మానేసి ఎందుకు ఇలాంటి డ్రామాలు విశాఖ బ్రాండ్ ఇమేజ్ ని తగ్గించడానికి కాకపోతే అలాగే ఆ రోజు మనం చూసాం సిట్ వేయడం జరిగింది విశాఖ ప్రజలు తెలుగుదేశం పార్టీ నాయకులు చేసిన కబ్జాల కోసం సిట్ మీద సిట్ దగ్గర కంప్లైంట్ ఇవ్వడం కోసం క్యూ కట్టిన పరిస్థితి మీరు మర్చిపోయారా తెలుగుదేశం పార్టీ నాయకుని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను అలాగే చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అంటూ ఉంటారు సంక్షోభాల నుంచి అవకాశాలు ఏర్పాటు చేసుకోవాలి అనేసి నేను అనుకున్నాను ఇది ఏదో గొప్ప విషయం అనేసి కానీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర నేర్చుకున్నాను ఏంటంటే హుద్హుద్ లాంటి సంక్షోభ సమయంలో కూడా కబ్జాలకు పెద్దపీట వేయడం తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేశారు ఓహో ఇదా దాని అర్థము అని నాకు అర్థమైంది అలాగే రాజధాని కట్టే అవకాశం గత 5 ఏళ్ళు తెలుగుదేశం పార్టీకి వస్తే అది మానేసి రాజధాని కట్టకుండా దాన్ని దోపిడీకి వాడుకున్నారు ఓహో సంక్షోభాలని అవకాశాలకు వాడుకోవడం అంటే ఇదా చంద్రబాబు నాయుడు గారు అనేసి నాకు ఆ రోజు అర్థమైంది అలాగే మీరు ప్రతి దానికి కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కోర్టుకి వెళ్తూ ఉంటారు కదా మరి అలాంటప్పుడు వీటి మీద వెళ్ళొచ్చు కదా కానీ ఎందుకు వెళ్ళరు ఇందులో న్యాయం లేదు కాబట్టి మా పార్టీ వాళ్ళంత జెన్యూన్ గా చేస్తారు కాబట్టి మీరు వెళ్తే మీరు కోర్టులో ఓడిపోతారని మీకు తెలుసు కాబట్టి ఈ రోజు మీరు వెళ్ళే ధైర్యం చేయట్లేదు అలాగే ఇంకో ముఖ్య విషయం ఏంటంటే మీరు గంజాయి గురించి అక్రమ మైనింగ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు నిజం చెప్పాలంటే గంజాయిని ఉక్కి పాదంతో అంచివేశారు మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దానికోసం సెబ్ని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోని ఏర్పాటు చేయడమే కాకుండా గంజాయి ధ్వంసం చేయడానికి అక్కడ ప్రజల్లో ఒక పరివర్తన తీసుకొస్తూ ఆపరేషన్ పరివర్తన్ అనే ఒక స్కీమ్ ని ప్రవేశపెట్టి అక్కడ ప్రజల్లో పరివర్తన తీసుకొచ్చి 7,000 పైగా ఎకరాల గంజాయి తోటల్ని అక్కడ ప్రజలతోనే ధ్వంసం చేయించారు అంతేకాకుండా ఆ ల్యాండ్ లో ఈ రోజు రాజ్మా చిక్కుళ్ళు అలాగే వరి పండిస్తూ ఉన్నారు అంత గొప్పగా గంజాయిని అంచివేశారు గంజాయికి పెద్ద పేరు నర్సీపట్నం ఎవరు గంజాయి రవాణా చేస్తారు గంజాయి వ్యాపారంలో ఆరితేరారో ఈ విశాఖ ప్రజలందరికీ తెలుసు ఎందుకు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లో మీ మంత్రే కదా చెప్పారు విశాఖపట్నం నుంచే గంజాయి అక్రమ రవాణా జరుగుతూ ఉందని అలాగే అక్రమ మైనింగ్ గురించి మీరు మాట్లాడుతున్నారు కదా అసలు అక్రమ మైనింగ్ వల్ల చనిపోయింది మీ ఎమ్మెల్యే కాదా గుర్తు తెచ్చుకోండి ఒకసారి అసలు ఇసుక ఉచితంగా ఇస్తాము అని చెప్పి భారీ స్థాయిలో దోపిడీ చేశారు మీరు కాదా లాటరైట్ మైనింగ్ లో అక్రమాలు ఎవరు చేశారు తెలుగుదేశం పార్టీ నాయకులు కాదా ఇసుకలో లాటరైట్ లో అన్నింట్లో దోపిడీయే పెద్ద పని తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ రోజు తీసుకుంటే మా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో ప్రతి మైన్ నుంచి కూడా ప్రభుత్వానికి ఆదాయం వచ్చేట్టుగా జగన్ అన్న చేశారు ఆ రోజు ఎందుకు ఇంత ఆదాయం రాలేదు ఎవరి జోబుల్లోకి వెళ్ళిపోయింది ఆ రోజు ఈ ఆదాయం అంతా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను